యూదా వ్రాసినటువంటి పత్రిక 24:25 వచనములు, తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాక్ష్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్. చదువుబడినటువంటి వచనములో యూదా గారు చేసినటువంటి స్తుతిని గూర్చి వ్రాయబడింది. ఎన్నెన్నో మర్మములు వ్రాయబడిన ఈ పత్రికలో చివరిలో స్తుతి కూడా చాలా అద్భుతంగా మర్మముగా ఉంది. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాక్ష్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్ అన్నారు. ఈ సెంటెన్సెస్ అన్ని చదువుతుంటే చాలా ఆశ్చర్యకరముగా కనబడుచు ఉన్నాయి. ఈ స్తుతి చాలా గంభీరమైనటువంటి స్తుతి వలె ధ్వనిస్తుంది. పరలోకమందున్న కోటాను కోట్ల దేవదూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక స్తుతులు చేస్తుంటే వారు స్తుతులను బట్టి వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అని యెషయా గ్రంథం 6:3 దేవదూతలు చేసే పని స్తుతి చేయటమే. ప్రకటన గ్రంథము 4:8 భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. 4 జీవులు చేసేటువంటి కార్యాన్ని చూస్తే స్తుతి చేస్తున్నారు. కోటాను కోట్ల దేవదూతలు స్తుతి చేస్తున్నారు. 4 జీవులు స్తుతి చేస్తున్నారు. ఈ అధ్యాయములో 24 పెద్దలు స్తుతి చేస్తున్న కార్యము గ్రాహ్యమయ్యేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఈ యూదా భక్తుడు చేసేటువంటి స్తుతి చాలా మాధుర్యముగా ఉంది. 1 పాలలాంటి స్తుతి, 2 తేనె లాంటి స్తుతి. పాలలాంటి స్తుతి అంటే దేవుడు మనకు చేసినటువంటి ఉపకారములకు మేళ్లకు చేసే స్తుతి ఏమో ఉపకారాలను బట్టి స్తుతి. దేవా నాకు అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది చేశారు, ఇది చేశారు, ఉపకారములను బట్టి. అంతేకాకుండా నా కోసం భూలోకములో సిలువ వేయబడ్డారు, ఇదంతా ఉపకారములను బట్టి చేసే స్తుతిలోకే వస్తుంది. 2 అపకార నివారణ స్తుతి. ఎన్నో నివారించారు, మా మీదకి వచ్చేటువంటి అనేకమైన శోధనలు నివారించారు. మానవులెందరో మరణము కాగా ఈనాడు మా చేత గానములు చేయించుట కొరకై హానిని పరిగరించినమా, ఉపకారి నుతినీకౌ మానవులెందరో మరణము కాగా మానవులెందరో మరణము కాగా గానములు చేయించుట కొరకై గానములు చేయించుట కొరకై
గమనించేటువంటి మాట ఏమిటంటే అపకార నివారణను బట్టి చేసే స్తుతి అని చెప్పుకోవటం జరిగింది. ఈ రెండు పాలలాటి స్తుతులైతే తేనెలాటి స్తుతి ఏమిటంటే దేవుని దివ్య లక్షణములను తలంచుకొని స్తుతించటం అని చెప్పడం జరిగింది. దేవుని దివ్య లక్షణములు అనగా దైవ లక్షణముల స్తుతుల పుస్తకములో వ్రాయబడినవే. వాటినన్నిటినీ మోకాళ్ళ మీదుండి అనాది దేవ, అనంత దేవ, ఉన్న దేవ, సృష్టింపబడకుండా ఉన్న దేవ, జీవమయ్యున్న దేవ, ప్రేమయ్యున్న దేవ, శక్తి అయ్యున్న దేవ, మహిమ కలిగిన దేవ, జ్ఞానమయ్యున్న దేవ, వెలుగయ్యున్న దేవ, స్వతంత్రుడుమయ్యున్న దేవ, స్వేచ్ఛాపరుడుమయ్యున్న దేవ, మీకు స్తోత్రములని దేవుని దివ్య లక్షణములను తలంచుకొని స్తుతి చేసేది అది తేనెలాటి స్తుతి. మరి యూదా పత్రికలో ఈ స్తుతి ఏ స్తుతి అని పేరు పెట్టాలి? పాలలాటి స్తుత లేకపోతే తేనెలాటి స్తుత? ఇది పాలు బాగుంటాయి కానీ పాల కంటే తేనె ఎలాగైతే మధురమైనదో, ఆరోగ్యానికి చాలా మంచిదో, బలాన్ని చేకూర్చేదో, అలాగూ తేనెలాటి స్తుతి లాంటిది. ఇక్కడ ఈ స్తుతి కనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. దేవుడేమై ఉన్నారు? శక్తి కలిగిన వారై ఉన్నారు, అద్వితీయ దేవుడై ఉన్నారు. ఒక్కండే దేవుండు, ఒంటరిగానే యుండు అనాదిని. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుళ్ళు అనేక మంది అని చెప్పట్లేదు, ఒక్కరే దేవుడు. గమనించే మాట ఏమిటంటే ఆ ఒక్కరే దేవుడు ఆయా కాలములను బట్టి తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా బయలుపరచబడ్డారు అవసరమును బట్టి. దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే అవసరమును బట్టి అలాగు బయలుపరచబడ్డారు, కానీ ఒక్కరే దేవుడు. ప్రిలరా, రోమాపత్రికలో 16:27 మనము చూస్తే నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగా యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి. ఎలాంటి దేవుడు? అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. బైబిల్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలండి. అసలు మన జీవితమే సరిపోదండి బైబిల్ గమనించటానికి. ఇలాంటి జీవితాలు 10 సరిపోవండి, 50 సరిపోవండి, కానీ వేళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవటం అది ఎంత విడ్డూరం అర్థం కావట్లేదు. చాలామంది బైబిల్ని కొంచెము సేపే వినాలనుకుంటారు, అది సైతాను శోధన. బైబిల్ ఇంకా వినాలి ఇంకా వినాలి అనే వాళ్ళకి బైబిల్ విలువ తెలిసినట్లు. ఈ వచనములో చూస్తే అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి. ఈ అద్వితీయ దేవుడు ఎలాంటి వారు? జ్ఞానవంతుడు. చాలాసార్లు మనిషి అనుకోవచ్చు దేవుడు ఎందుకు ఇలా చేశారు, ఆయన ఎంత జ్ఞాన సంపన్నుడో నీకేమి తెలుసు, నీ అజ్ఞానముతో దేవుడు ఎందుకు ఇలా చేశారంటున్నావు. కానీ ఆయన ఎంత జ్ఞాన సంపన్నుడో. ఆదికాండము 17:1 అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను. ఇక్కడ ఏమంటున్నారు? సర్వశక్తిగల దేవుడు, అద్వితీయ శక్తి సంపన్నుడైన దేవుడని అక్కడ వ్రాయబడితే ఇక్కడ సర్వశక్తిగల దేవుడు అంటే ఇక్కడ శక్తిమంతుడును అనే మాట కూడా యూదా పత్రికలో ఉంది కనుక ఇది కూడా మనం చదువుకున్నాం. అలాగే ప్రియులారా,
35వ అధ్యాయము 11వ వచనములో మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నేను సర్వశక్తిగల దేవుడను యాకోబుతో దేవుడు తెలియజేసేది నేను సర్వశక్తిగల దేవుడను సమీపింపరాని తేజస్సులో అమరత్వాన్ని కలిగి నిత్యము వసించే దేవుడు సర్వశక్తిగల దేవుడు అద్వితీయ జ్ఞాన సంపన్నుడు అందుకనే మీకు లోకముల చరిత్ర చెప్పినప్పుడు ఒకటి దేవ లోకము రెండవది దేవుడు మూడోది దైవీయ లక్షణములు ఆయన దేవ లోకములో ఉన్నారు అన్ని లోకములకు అవతల నున్నా అన్ని లోకములకు అవతల నున్నా ఉన్నత లోకాన సన్నుతులుకొన్నా దేవా లోకాల చరిత్ర చెప్పినప్పుడు దైవజనుడు దేవదాసు వై గారు దేవుడు ఎంతటి వారో చెప్పడానికి దేవుని యొక్క ఎత్తు దేవుడు ఎంత లావుగా ఉంటారు ఎంత ఎత్తుగా ఉంటారు పొడవుగా ఉంటారు ఆయన పాదాలు ఇలా ఉంటాయి అంటే ఇవేవి వివరించడానికి వీలు కాదట దైవజనుడు అన్నారు దేవదూతుల్లో శరాపులు ఉన్నారే కోటాను కోట్లు శరాపులు అంటే వారొక వర్గం ఈ శరాపులు అనబడే దేవదూతలు ఒక రెక్క ఇలా చాపితే ఒక రెక్క ఇలా చాపితే ఒక దేశం వెళ్ళిపోతాడు రెక్కల్లోకి దేవదూతలు ఎంతటి వాడైతే వీరిని కలుగు చేసిన దేవుడు ఎంతటి వారు అందుకనే మీకు తెలియజేసే బోధ ఏమిటంటే బైబిల్ చదివేటప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా కొద్దిసేపు మోకరించి ప్రార్థన చేసి బైబిల్ చదవాలి దేవా యేసు రక్తమును శుద్ధి చేయాలని అలాగ శుభ్రం చేసుకొని ఆ తరువాత బైబిల్ చదవాలి బైబిల్ చదివేటప్పుడు వినోదంగా ఉండాలట హృదయానికి ఆనందంగా అనిపించాలి చప్ప చప్పగా అనిపిస్తుందంటే నీలో ఏదో అపవిత్రతతో బైబిల్ చదువుతున్నట్లే బైబిల్ చదివేసి మోకాడి మీద ఉండి ధ్యానము చేస్తుంటే మనకి దేవుడు ఎంతటి వారో కొంతవరకు అర్థమవుతుందని మీకు తెలియజేస్తున్నాను తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదివితే సకల యుగములలో రాజయుండి సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక మహిమయు యుగ యుగములు కలుగును గాక గమనించే మాట ఏమిటంటే ఎంత చక్కటి పదాలో చూడండి సకల యుగములలో రాజయుండి అంటే అన్ని యుగాల్లో రాజయుండి అక్షయుడును అక్షయుడు అంటే ఏమిటి క్షయము లేని వారు అంటే చావు లేని వారు దేవుని శరీరము చనిపోదు దేవుని శరీరం ఎప్పుడు జీవించే ఉంటుంది ఆయన మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చారు ఆ శరీరము చనిపోయింది తిరిగి లేవడము జరిగింది గమనించేటువంటి మాట ఏమిటంటే మనుషుల కొరకు మనిషిగా వచ్చి చనిపోయారు కానీ ఆయన చావు లేని వారు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము అనే మాట మనము చూస్తాము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6:16లో అమరత్వము అనే మాటకి అర్థం ఏమిటంటే చావు లేని వారు నేను ఎవరు నమ్మాను చావు లేని ఆయన నమ్మాను నేను నమ్మిన దేవుడు ఏమవరు చనిపోరు ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారు ఇదిగో మృతుడనై తిని కాని యుగ యుగములు సజీవుడునై ఉన్నాం అన్నారు ఈ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే సకల యుగములలో ఏ యుగములలో సకల యుగములలో రాజయుండి అక్షయుడును అంటే క్షయము లేని వాడును చావు లేని వాడును అదృశ్యుడును అదృశ్య దేవుడు కనబడని దేవుడు అంటే ఆయన్ని చూడలేము అదృశ్య దేవుడు అద్వితీయ దేవునికి ద్వితీయ అనబడేటువంటి రీతి లేని దేవునికి మహిమయు ఘనతయు యుగ యుగములు కలుగును గాక ఆమేన్ బా ఏమి సుతండి కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా స్టార్ట్ చేస్తారు చాలా చక్కగా ఉంటుందండి
ఈ యూదా పత్రికలో వ్రాయబడిన మాట ఏమిటంటే శక్తిగల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఏమి కలగాలి మహిమ మహాచ్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక ఆమేన్ ఇదన్నమాట ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా చాలా మందికి ప్రార్థన చేయటం చేత కాదు ప్రార్థన చేసే పద్ధతి నేర్చుకోవాలి అలాగే స్తుతి చేసే పద్ధతి నేర్చుకోవాలి యేసు ప్రభువా సిలువ వేయబడిన ప్రభువా అని ఆ ప్రార్థన కాకుండా యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి అనగా దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి రక్తాన్ని చిందించారు చూడండి యేసు నామము యేసు రక్తము చిందించబడింది చూడండి ఆ రక్తమును చిందించిన యేసు అనే నామములో ప్రార్థన చేయాలి యేసయ్యా ఈ కార్యము చేయి అని అడగొచ్చు తప్పు లేదు మీకు అర్థం కావడానికి ఒక మాట అండి ఒక ఆయన తన స్నేహితుని ఇంటికి వెళ్తున్నాడు అయితే తను అనుకున్నాడు ఇతన్ని ఒక టీ చేసి పంపించేయాలి అనుకున్నాడు అది భోజనాల టైమే ఆవిడ హాలిడే వాళ్ళ అబ్బాయి ఆడుకున్నాడు రే ఎంత బాగున్నాడు మీ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు మీ అబ్బాయి కొంతమంది తండ్రి పోలిక తల్లి పోలిక అంటారు చూడండి మురిసిపోతూ ఉంటారు అట్లా చెప్పగానే మీ అబ్బాయి ఎంత బాగున్నాడు రా చక్కగా ఉన్నాడు ఎంత చక్కగా ఉన్నాడో ముద్దుగా ఉన్నాడో అని అనగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మాటలన్నీ రాగానే రే నువ్వు భోజేసేళ్ళు అన్నాడట ఏంటి ఇలా మారిపోయాడు తను కుమారుని అలాగే మెచ్చుకుంటుంటే తండ్రికి ఏమనిపిస్తుందంటే ఇలాంటి వాడిని విడిచిపెట్టకూడదు ఇంకా కొంచెం సేపు ఉంటే బాగా చెప్తాడు నువ్వు భోంచేయాలి లేదు లేదు వెళ్ళిపోతాను ఇంటి దగ్గర భోజనం లేదు లేదు నువ్వు చేయవలసిందే మనం ఎప్పుడైనా దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి అంటే యేసు నామాన్ని బట్టి మనము దేవుణ్ణి సమీపించాలి అంటే దేవుని సమీపించడానికి యేసు అనే నామం సిలువ రక్తము సిలువ వేయబడిన యేసు యజ్ఞ పురుషుడైన యేసును బట్టే మనం వెళ్ళగలము దేవుని సముఖానికి ఆ కుమారుణ్ణి మెచ్చుకోగానే తండ్రికి ఎంత ఆనందమైంది అలాగే వేళ యేసును మెచ్చుకోవాలి కుమారుడైనటువంటి యేసు వారిని మెచ్చుకునేటువంటి వారికి తండ్రి ఆయన ఆశీర్వాదాలు ఇస్తారు యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో చూస్తే దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే ఎలాంటి వాడు జీవము లేని వాడే ఎవరిని అంగీకరించాలి దేవుని కుమారుని అంగీకరిస్తే బ్రతికినట్లు ఆ వ్యక్తికి జీవం నిత్య జీవం వస్తుంది యేసును అంగీకరించక అందుకనే ప్రతి కార్యములో యేసు నా కొరకు సిలువ వేయబడిన నా యేసు ప్రభు నా కొరకు రక్తం కార్చారు నా కొరకు సిలువేయబడ్డారు యేసు నాదుడు అందుకనే దేవా మీ ప్రియ కుమారుడు సిలువ వేయబడి రక్తము చిందించారు ఆ సిలువని బట్టి మీ దగ్గరికి వచ్చాను సిలువ వేయబడిన యేసునాథుని బట్టి అడుగుతున్నాను పరలోకానికి వెళ్ళాలంటే యేసుని బట్టి తండ్రి మన యొక్క పాపాలు కడగాలంటే యేసు రక్తముని బట్టి మన శాపం పోయేది యేసుని బట్టి అందుకనే కేంద్ర బిందువు యేసు యేసుని బట్టే వెళ్ళాలి యేసుని బట్టే ప్రార్థించాలి యేసు ద్వారానే యేసు నామములో ప్రార్థన చేసే విధానము అన్ని నామము లకు పైన గలదు ఉన్నత మగు యేసు నామము అన్ని నామము లకు పైన గలదు ఉన్నత మగు యేసు నామము శ్వేత ముక్తి క
కలదు సరే గమనించేటువంటి మాట ఏమిటంటే యేసు నామములో శక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు అందుకే యేసు నామం మీ పాపాలు పోవాలంటే యేసు నమ్మండి అని చెప్పడం కారణం అది మోక్షానికి చేరాలి కాబట్టి యేసు నమ్మండి అయితే యేసు నామములో మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో ఇక్కడ యేసు నామములో స్తుతి కనబడుతుంది ఇక్కడ మన రక్షకుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా రోమా పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా స్తుతులు తండ్రి మీ కుమారుడైన యేసు వారిని బట్టి మీకు వందనాలు యేసుక్రీస్తు ద్వారా మీకే మహిమ ప్రార్థనకు పద్ధతి ఉండదు స్తుతికి పద్ధతి ఉండదు కనుక ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు స్తుతులు వెళ్ళట్లేదు ప్రార్థన చేయడానికి ఓ క్రమం ఉండాలి స్తుతి చేయడానికి క్రమం ఉండాలి ప్రార్థన చేయడానికి క్రమం ఏమిటంటే ఏడు మెట్ల ధ్యానము స్తుతికో క్రమము అక్రమము చేస్తే ఆయన ఇష్టపడరు అక్రమము చేయువారలారా మీరెవరో నేను ఎరుగనంటారట మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను పౌలు గారు అంటున్నారు యేసుక్రీస్తు ద్వారా ఎందుచేతనంటే అయ్యో నేంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును నావయవాల్లో పాప నియమం ఉన్నది దీన్ని నుండి ఎవరు విడిపిస్తారు ఎవరు విడిపిస్తారంటే యేసు విడిపిస్తారు కాబట్టి ఆ యేసు క్రీస్తు ద్వారానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనము చూస్తే మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయు ఏమంటున్నారు ఇక్కడ సమస్తమును ఆయన పేరట చేయాలి ఎవరి పేరట యేసు పేరుట చేయాలట అంటే మనం ఏం చేసినా కానీ యేసు నామము యేసుక్రీస్తు ప్రభువు నువ్వు మోకరించావంటే యేసుక్రీస్తు ప్రభుని నామములో వేడుకోవాలి మోకరించగానే సిలువ క్షణ క్షణము సిలువే గుర్తు రావాలి మీరేమి చేసినను సమస్తమును ఆయన పేరట చేయుడి ఎంత చక్కటి వచనాలు చూస్తున్నాము ప్రార్థన చేసేవాళ్ళారా స్తుతి చేసేవాళ్ళారా ఇవి నేర్చుకోనందువల్లే నెరవేరట్లేదేమో ప్రార్థన ఆలోచించేవా ప్రార్థనకు స్తుతుల బైబిల్లో ఓ క్రమము రాయబడింది ఈ బైబిలే విశ్వాసికి దైవ రాజ్యాంగం ఈ దైవ రాజ్యాంగములో నీకు ఉన్నటువంటి ఇవన్నీ చూసుకోవాలి హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 15వ వచనములో వ్రాయబడిన మాట కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము యేసుక్రీస్తు ద్వారా స్తుతి యాగము చేయాలట సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవునికి యేసుక్రీస్తు ద్వారా యేసు నామమును బట్టి సిలువ కార్యమును బట్టి ఆ యజ్ఞాన్ని బట్టి యజ్ఞ పురుషుడైన యేసుని బట్టి స్తుతి చేయాలి చాలా మందికి ప్రార్థన చేయడం ఇష్టం కానీ స్తుతి చేయడం ఇష్టం ఉండదు స్తుతి చేయాలి దేవునికి 147వ సంకీర్తన మొదటి వచనములో యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము ఇక్కడ ఏమ రాయబడింది స్తోత్రము చేయుట ఒప్పిదము అంటే దానికి వ్యతిరేక పదం ఏంటో చెప్పండి తప్పిదము స్తుతి చేయుట ఒప్పిదమైతే స్తుతి చేయకపోవుట తప్పిదము కొంతమంది
దేవా స్తోత్రము స్తోత్రము నాయన స్తుతి స్తుతి అంటారు. అలా కాదు, పదాలు చూచారు ఇక్కడ. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అద్వితీయుడునగు ఎలాంటి పదాలు ఉన్నాయి, అలాగే ఇక్కడేమన్నారు, దేవునికి మహిమయు ఘనతయు ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును సర్వ యుగములకును కలుగునుగాక. అంటే దైవజనుడు ప్రపంచానికి నేర్పించిన ఒక క్రమం ఏమిటంటే, నువ్వు మోకరించినప్పుడు ఆయన ప్రేమను తలంచుకుని స్తుతి చేయాలి. మనం ప్రేమమయ్యున దేవా మీకు స్తోత్రములు, శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు, మహిమ కలిగిన దేవా అక్షయుడమైన దేవా అద్వితీయుడునైన దేవా మహిమ కలిగిన దేవా మహాశ్యము కలిగిన దేవా మీకు అలా చెప్పాలి. ఈ రోజున స్తుతి చేసే వాళ్ళ ఉన్నారా, సరిగే వాళ్ళు ఉన్నారా? ఎక్కువ మంది సరిగే వాళ్ళు ఉంటారు. అది బులే దేవుడు, ఇది బులేదు, అది చేయలేదు, ఇది చేయలేదని సరిగే వాళ్ళు ఉన్నారు. కానీ స్తుతి చేసే వాళ్ళు ఎంతమంది? చర్చికి వెళ్ళి మౌనంగా కూర్చుంటారు. పాటలు పాడని క్రైస్తవులు, బైబిల్ చదువుకోని క్రైస్తవులు, బైబిల్ చేత్తో పట్టుకోలేని క్రైస్తవులు. ఎందుకు వచ్చావు? సిలివేటకు వచ్చావా? యేసును బాధ పెట్టకు వచ్చావా? బైబిల్ ఏం చెప్పింది? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. చర్చి ప్రోగ్రాం ఎందుకంటే? దేవుని మహిమ పరచడానికి. ఆదివారం ఆరాధన ఎందుకంటే? దేవుని లక్షణములను బట్టి దేవుని స్తుతి చేయడానికి. ఈవేళ మీకు చెప్పేది, దేవుని స్తుతించడం నేర్చుకోండి. ఆ స్తుతి చేసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని స్తుతించండి. సిలువ వేయబడిన యేసు వైపు చూడండి. ఆయన సమాధిలోంచి లేచారు, చనిపోయి ఆ కార్యం మీరు గమనించాలని పరమునకు వెళ్ళారు, మరలా రాబోతున్నారు, ఆయన వచ్చే కార్యము కొరకు సిద్ధపడాలని మీకు తెలియచేస్తున్నాం. అట్టి భాగ్యము దేవుడు మీకు మీ కుటుంబాలకి నిండుగా మెండుగా దేవుడు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.